నరసింహరావు గారు అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరం లోటు 1987లో ఆయన నాడు కార్పొరేటర్ గా పోటీ చేసి మైక్ ఇచ్చే కార్డ్లెస్ మైక్ అయినా కూడా వదిలిపెట్టకుండా అహర్నిశలు కష్టపడి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసినాక ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేస్తాం జరిగింది అలాగే 1989లో ఆయన పోటీ చేస్తూ కూడా జరిగింది అనుకోకుండా తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోయారు 1994లో టికెట్ రాకపోయినా పార్టీ కోసం ఆయన కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ జరిగింది దాంట్లో భాగంగా ఆయన 1999లో శాసనసభ్యుడిగా పోటీ చేస్తాం ఎమ్మెల్యే అవుతాం అదే విధంగా మంత్రి అవుతాం అనేది కూడా తెలుగుదేశం పార్టీలోనే జరిగింది దాని తర్వాత ఆయన పార్టీకి అనేక కార్యక్రమాలు చేశారు సేవ ప్రజల సేవ చేశారు 2014 ఎన్నికల ముందల ఆయన పైన అనేక ఒత్తిడులు వచ్చినా పార్టీ మారండి ఈ పార్టీ ఆ పార్టీకి రాని చెప్పినా కూడా ఆయన ఎక్కడ చాలా క్లియర్ గా నేను పుట్టింది తెలుగుదేశంలో నేను చంపేది కూడా తెలుగుదేశం పార్టీలో అని చెప్పడం కూడా జరిగింది ఆయన ఆత్మ శాంతించాలని అదే విధంగా ఇప్పుడు కుటుంబం పైన ఒక పవిత్ర బాధ్యత రవణ పైన పెట్టిన బాధ్యత ఉంది ఆయన లెగసీ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఆయన ఆలోచనలు బడుగు బలహీన వర్గాలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తాను అందరికీ నమస్కారం తిరుపతి ఎన్నికల్లో గురుమూర్తి మీద బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది అలా మనం బీజేపీ వాళ్ళు వాళ్ళకున్న సమాచారం ప్రకారం కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి యువర్ పార్టీ ఆల్సో బట్ గివెన్ ఎ కంప్లైంట్ ఆర్ నాట్ వి హావ్ నాట్ గివెన్ ఎనీ కంప్లైంట్ ఆన్ దట్ మ్యాటర్ వి హావ్ గివెన్ కంప్లైంట్ ఆన్ మిస్యూజ్ ఆఫ్ ఫోర్స్ మిస్యూజ్ ఆఫ్ వాలంటీర్స్ మిస్యూజ్ ఆఫ్ పోలీస్ వి హావ్ గివెన్ సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో క్లోజ్ టు 12 లెటర్స్ హావ్ బీన్ గివెన్ Either central, state, or local returning officer. Those 12 complaints have been given. We are waiting for the election commissioner to take action on our complaints given. You want central force for the yes, election? Yes, 101%. We have already made it very clear. We have asked for 3 specific things also. One, that there has to be live casting in all the booths. Number one. Number two, elections must happen under central force. Because we have no faith in state force under the current DGP, we have no faith whatsoever. Because we are seeing how false cases are being foisted against our leaders. Kullu Ravindra Garu is a victim of those such false cases. That is the second demand. Third demand. Already BJP has also complained. We have also complained that fake cards, voter cards, have been printed. So we have demanded that 2 IDs. Both voter ID and Aadhaar or any other ID must be displayed. Because we are genuinely worried that they will do cycling of votes, of voters or votes, whichever way you look at it. News. So they will try and do that. So we have also made these 3 demands. We have made it recently. So we are hoping that election commission will take the required action. Sir, your opinion about the results? Yeah, I'm going to tell you. If you say 5 lakhs, you will win, you will win. నైతిక విజయం అది వచ్చింది జగన్ రెడ్డి గారిని సవాల్ ఇసరితే రాలేదైనా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టలా ఒక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రి పైన ఉన్న బాధ్యత ప్రజల్ని అడుగుతాం ఓటు ఆయన తెలుసుకోలేకపోతున్నాడు ఆనాడు నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినా కాకినాడ మున్సిపల్ ఎన్నికలు వచ్చినా మా నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగారు ప్రజల చైతన్యం తీసుకొచ్చారు మేము గెలిచాం అదేవిధంగా నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎన్నికలు మేము గెలుస్తాం మేము గట్టిగా పోటీ చేస్తున్నాం మేము గెలుస్తాం అందుకే కదా 151 ఎమ్మెల్యేలు ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి పార్లమెంట్ ఒక్కొక్క ఎమ్మెల్యే ఆయనతో 100 గుండాలు తీసుకొచ్చి అక్కడ తిరుగుతున్నారు కదా అదే కదా మా విజయమే మంత్రు కేబినెట్ మీటింగ్ అక్కడ పెట్టుకోవచ్చు తిరుపతి పార్లమెంట్ లో ఒక ముఖ్యమంత్రి గారు మిస్సింగ్ అంతే కేబినెట్ అంటే అక్కడనే కదా ఇంకేం తిరుగుతున్నారు ఇటు అటు అటు ఇటు చూడండి 5 లక్షల మెజార్టీ గెలుస్తా ఉన్న వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు దాడి జరిగింది చంద్రబాబు నాయుడు గారి పైన కాకపోతే మా కార్యకర్తల పైన రాళ్ళేస్తాం వాస్తవం రాళ్ళు దొరికినాయి దెబ్బలు తగిలినాయి డిఏజీ చాలా వింత డిఏజీగా అదే అన్న పోలీసు వ్యవస్థ చాలా వింతగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో
ఇప్పుడు రాలేసిన పట్టుకోవాలి కదా, రాయేసిన పట్టుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నాను. ఈయనేం డీజీ అండి, మళ్ళీ ఎందుకంటే పోలీసు ఉద్యోగం రాజీనామా చేయమన్నాడు డీజీ గారిని దుబ్బేయమన్నాడు. దానికి ఎందుకంటే పోలీసు ఉద్యోగం జీతాలు తీసుకుంటున్నారు కదా, నెల నెల దేనికి తీసుకుంటున్నారు? ఇది ఎట్టుందంటే ఇంట్లో దొంగతనం జరుగుతున్నాడు. మీ దగ్గరకు వచ్చి దొంగడేవుడు, దొంగడు మీకు తెలుసా, దొంగడు మీరు పట్టుకురండి అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం అంటారు. అట్లా ఉంది ఇప్పుడు పోలీస్ పరిస్థితి. ఒకప్పుడు ఆంధ్ర పోలీస్ టాప్ లో ఉండేది, ఇప్పుడు బీఆర్ కన్నా ఘోరంగా నేరే. మనం ఏం చెప్పాలి, అనపర్తిలో రామకిషన్ రెడ్డి గారిని రిటర్న్ అరెస్ట్ చేశారు దొంగ కేసులు పెట్టి. చాలా వింతగా ఉంది, మీరే చూపించాలండి, మేము చూపించాలండి. రాళ్ళు ఎవరు వేశారు, ఎటు నుంచి వేశారు, పలానా బిల్డింగ్ చేశారు, వెళ్ళాలి కదా అక్కడ కనీసం. తిప్పి మాకు నోటీస్ ఇష్యూ చేస్తారు, ఇంకేం చెప్పాలా. అదే నా వింత పరిస్థితులు. అందుకే వీఆర్ డిమాండ్ సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని మాకు ఫేత్ లేదు. ఆంధ్ర పోలీస్ మీద అయితే వీఆర్ లాస్ట్ ఫేత్. ప్రత్యేక హోదా విషయం పైన పోరాడేదానికి వాళ్ళు 22 మంది అంటే 21 మంది వాళ్ళు రాజీనామా చేస్తే తప్పనిసరిగా ముగ్గురు మా లోక్సభ ఎంపీలు ముగ్గురు రాజీనామా చేస్తారు, ఒక రాజ్యసభ ఎంపీ కూడా రాజీనామా చేస్తారు. నాకు సందేహం ప్రత్యేక హోదా విషయం పైన ఆయన ఈ సవాల్ని స్వీకరిస్తారు. నేను స్ట్రైట్ కడుతున్నా, ప్రత్యేక హోదా పైన వాళ్ళు 21 మంది రాజీనామా చేస్తే ముగ్గురు రాజీనామా చేస్తారు, మరి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళు కూడా చేయలేదు నో ప్రాబ్లం. అప్పుడు ఒత్తిడి వస్తుంది కేంద్ర ప్రభుత్వం. పాండిచ్చేరిలో స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ అంటే స్పెషల్ స్టేటస్ ఇస్తామని అక్కడ మేనిఫెస్టోలో పెడితే ఢిల్లీ సుభాష్ చంద్రబోస్ గారు వైకాపా రాజ్యసభ ఎంపీ గారు అక్కడికి వెళ్ళి ఎట్లా ప్రచారం చేశారు, అంటే జగన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారా? ఆయన అక్కడ ప్రచారం చేస్తే బీజేపీని బలపరిచేదానికే కదా ఆయన అక్కడ ప్రచారం చేశాడు. దాని అర్థం ఏంటి అంటే అక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వచ్చు, ఇక్కడ మటుకు మేము పోరాడం. అంటే రాష్ట్రంలో పులిలాగా మారుతాం, ఢిల్లీలో పిల్లిలాగా మియా ఉంటాం, అది పరిస్థితి. వైకాపా ఎంపీ పెద్ద మంత్రులు అంటున్నారు, ఇలా ఏం పీకేఆర్ రాష్ట్రం, ఏం తీసుకొచ్చారు రాష్ట్రం? ఒక పరిశ్రమను తీసుకొచ్చాడా, ఒక పెట్టుబడి తీసుకొచ్చాడా, అరాచకాలు దౌర్జన్యాలు దొంగ కేసులు తీసుకొచ్చాడు, అంతే సాధించింది. సాక్షి నుంచి వస్తాం, గొప్ప నిజోగం పోతుంది, జాగ్రత్త.